నాకు అన్ని విధాల సంతోషమే గాని బాలుడా, నన్ను తమ్మని పిలిచి నా బొడ్రాయి కిందికి వేసి నా పోతురాల లింగయ్యను నిలబెట్టలేకపోతున్నావు కదరా బాలుడా, తలలో నీళ్ళలో కూడా వచ్చి చెబుతున్నారని నేను. అదే ప్రయత్నంలో ఉన్నామా, శివాలయం నిర్మాణం కొద్దిగా ఆగింది కాబట్టి ఆ యొక్క శివాలయం నిర్మాణం చేసి రెండు కార్యక్రమాలు ఒకటేసారి చేయాలనే సంకల్పంతో ఉన్నామమ్మా. దానికి మీరు నాకు బలాన్ని మరియు సాయాన్ని కూడా అందించేసి నాకు శక్తిని ప్రసాదించాల్సిన కోరుతున్నానంటే ఆడపిల్ల వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుందని మీకు తెలియదా? పిలిచినప్పుడు నేను వచ్చేది నాకు స్థలమిచ్చనే కదా బాలుడా, నన్ను కిందికి వేసేసిండ్రు. అది ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామమ్మా, శివాలయంతో పాటు అది కూడా వచ్చే సంవత్సరం వరకు దాన్ని చేయడానికి మొత్తం ప్రయత్నం చేస్తాం. దానికి నాకు శక్తిని మీరు ఇచ్చేసేసి అందరూ కూడా భక్తులు సహకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్కడే కూడా ప్రజలందరినీ కూడా కొంచెం చక్కగా చూడతాండి. అన్ని విధాల సంతోషమే కానీ నేను వచ్చి నిలవడానికి లేదు. నా తమ్ముడు పోతురాజు ఉండడానికే కూడా స్థలం లేకుండా చేసినావు కదరా బాలుడ, ఇంత పెద్ద పండగ చేసి మమ్మల్ని పిలవకుంటేనే నువ్వు పూజ చేసుకుంటావా? ఇంత ఆనందంగా వైభవంగా చేస్తున్నావు, కానీ వచ్చిన వాళ్ళం మేము ఎక్కడ కూర్చుంటాము, ఎక్కడ నిలబడతాము? ఇంత రంగరంగ వైభవంగా చేసినప్పుడు నువ్వు ఆలోచన చేయవలసింది. కలలో నీడలో కూడా వచ్చి నేను చెబుతూనే ఉన్నాను, నా నుండి నుంచి పలికించే వరకు నువ్వు ముందడుగు వేయలేదంటే. ఆ యొక్క కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను ఆ తల్లి, నీ యొక్క ఆశీర్వాదం తోటి ఆ కార్యక్రమాన్ని దేవాలయం కాబట్టి అందరం కూడా సౌజన్యంతో నిర్వహిస్తుండాలి. నీకు సంతోషం చేకూరుతాను. నేను గడ్డ మీద ఉన్నా కాబట్టి నా ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్నా. నన్ను ఎట్లయితే పూజలు చేస్తున్నారో అట్లా నేను ఆనందంగా మిమ్మల్ని ఉంచుతా. కానీ మీరు చేసుకుంటున్న పాపాలకి మీకు తప్పదు బాలుడా శిక్ష. ఎవరేమి అన్నా, ఎవరు ఏమి చేసినా కానీ ఆలోచన చేయకుండా ముందుకు వెళ్ళి అడిగేసేటట్టు నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నా. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి నేను బొమ్మ చేయను బాలుడా. ధన్యవాదాలు తల్లి, మీ యొక్క ఆశీర్వాదం తోటి మీరు చెప్పిన రెండు కార్యాలను నిర్వహించడానికి మొత్తం శక్తి ఒడిలోకి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం తల్లి, మీ యొక్క ఆశీర్వాదం నాకు ముందేసి మా దేవాలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఉంటే ఆ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం తల్లి. నేను శాంతి పరిచేసి మీకు ఆనందమైన పండుగని ఇంకా వైభవంగా నిర్వహించడం తల్లి. నాకు బుడ్రాయి పూజ కావాలి బాగా చేసి, నాకు పప్పు బెల్లాలలోని నైవేద్యము పెట్టి ఇంటిల్ని పాది శాఖలు అందించి గడప గడప నుంచి ఎవరికి ఎలాంటి రోగాలు రాకుండా చూసుకుంటాం. రాబోయే కాలం చాలా దండుగా ఉంటుంది రా బాలుడా, రోగాలు నష్టలు నిండుగా ఉన్నాయి, అవి పారదోలాలంటే నా గంగమ్మ వచ్చి కొట్టుకపోతుంది రా బాలుడా. నాకు శాఖ పెట్టినందుకు మీకు నేను చల్లగా చూస్తాను, ఎలాంటి ఆపద రాకుండా ఏ రోగాలు నష్టలు లేకుండా వర్షంలో కొట్టుకుపోయేటట్టు చూస్తాను అంతటా. చాలా ధన్యవాదం తల్లి, మీ యొక్క ఆశీర్వాదంతో ఆ వరుణ దేవుడు కూడా కరణించి అందరిపైన చల్లని చూపు చూస్తున్నారు. మీ యొక్క భవిష్యవాణి కార్యక్రమం హైదరాబాద్ లో కావడంతో మొట్టమొదట ఉప్పు కూడా దేవాలయంలో కావడంతో ఆ వరుణ దేవుడే సందేశంగా వరుణ దేవుడు సంతోషంతో వ్యక్తం చేస్తూ వర్షాన్ని కూడా కురిపించి మన అందరినీ సంతోషం చేసింది.
ఉంటాం.